అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో మీకు కలశాన్ని బ్లౌజ్ పీస్తో ఎలా అలంకరించుకోవాలో చూపిస్తాను. చూసి తెలుసుకోండి. కాంట్రాస్ట్గా ఉన్న 2 బ్లౌజ్ పీసెస్ ఏవైనా తీసుకోవచ్చండి. నేను వచ్చేసి బ్లూను పింక్ తీసుకున్నాను. రెండు ఇలాగ ఓపెన్ చేసి పెట్టుకోవాలండి ఒకదాని మీద ఒకటి. బయట ఉన్న బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బార్డర్ లాగా అన్నమాట, అందుకని కొంచెం డార్క్ కలర్ ఉన్నది బార్డర్ కింద యూజ్ చేసుకోండి. ఇలా మధ్యలో ఉన్న బ్లౌజ్ పీస్ని ఇలా నాలుగు వైపుల వీడియోలో చూస్తున్నట్లు ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. మనకి బయట ఉన్న పింక్ కలర్ అనేది బార్డర్ లాగా నాలుగు వైపుల సమానంగా ఉండాలి, అందుకని లోపల ఉన్న బ్లూ కలర్ దాన్ని ఇలా నాలుగు వైపుల వీడియోలో చూస్తున్నట్టు అలా సమానంగా మడత పెట్టుకుని ఒత్తుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక సైడ్ నుండి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి. ఇలాగా కుచ్చిళ్ళు కనుక మనం ఎలా మడత పెట్టుకుంటామో అలాగా ఒత్తుకుంటూ పెట్టాలి. కరోనా వల్ల మనం ఈసారి అమ్మవారి కోసం అని చెప్పి షాపింగ్ చేయలేకపోతున్నాం కదండి, అంటే మంచి మంచి చీరలు కానీ ఇలా కానీ కొనలేకపోతున్నాం కదా, అందుకని బయట షాపింగ్స్కి వెళ్ళే బదులు ఇలాగ ఏ చిన్న ఫ్యాన్సీలో అయినా మనకి 2 బ్లౌజ్ పీసెస్ అయితే దొరుకుతాయి కదండి. ఇలా కాంట్రాస్ట్ కలర్స్ తెచ్చేసుకుని ఈసారి అమ్మవారిని ఇలాగ రెడీ చేసేసుకుందాము సింపుల్గా. రిస్క్ తీసుకోకుండా అండి, బయటకు ఎక్కువ వెళ్ళకుండా ఇంట్లోనే సేఫ్గా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని హ్యాపీగా చేసుకుందాము. ఇప్పుడు మనం కలశం పెట్టుకునే చెంబు ఉంటుంది కదండి, ఆ చెంబుకి ఇలాగ చీర నాటి ఇటు అడ్జస్ట్ చేసి పెట్టేసుకుని మంచిగా సర్దుకుని పైన ఒక పిన్ పెట్టుకోవాలండి. నేను చేయి పట్టుకున్నాను కదా, అక్కడ టైట్గా ఒక పిన్ పెట్టుకోవాలి. కింద ఇప్పుడు అలా కుచ్చిళ్ళన్నీ మంచిగా అడ్జస్ట్ చేసేసుకుని మనం ఇంకా అమ్మవారిని పెట్టేసుకుందాము. అలా అమ్మవారిని పెట్టాక ఇప్పుడు అలంకరించేసుకున్నాము. ఈ అమ్మవారి ప్రతిమ ఎలా తయారు చేయాలో కొబ్బరికాయ మీద మా వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, మీరు కనుక చూడనట్లయితే తప్పకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడే మేము ఏ వీడియోలు చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సరే, అలంకారం పూర్తయ్యేపాటికి మన అమ్మవారు ఎంత బాగున్నారో చూసారా. ఇంత ఈజీగా మనం అమ్మవారిని ఒక 10 మినిట్స్లో చక్కగా రెడీ చేసేసుకోవచ్చు అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.